హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఏంటంటే, మనకి టీఎస్ ఇంటర్మీడియట్ నుంచి ఒక అప్డేట్ అనేది అయితే రిలీజ్ చేశారు. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇంకా మన ఛానల్ కనుక ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే, ఏపీలో అయితే మాత్రం ఆల్రెడీ కాలేజెస్ అండ్ స్కూల్స్ అయితే ఓపెన్ చేశారు. వాళ్ళకి బెటర్మెంట్ అండ్ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అనేవి అయితే మాత్రం సెప్టెంబర్ 15 నుంచి అయితే స్టార్ట్ చేస్తున్నారు. సో ఇంకా మనకైతే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదనేది అయితే చాలామంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే ఒక నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ చేశారు. సో ఏదైతే టీఎస్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెకండ్ ఇయర్కి అనేది అయితే ప్రమోట్ చేశారు కదా, సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారా లేదా అనేది అయితే చాలామంది వెయిటింగ్ అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఏమన్నారంటే, మేము ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి అయితే మాత్రం ఓకే. ఎవరైతే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అండ్ కరస్పాండింగ్ ఆఫీసర్స్ ఉంటారో వాళ్ళైతే మాత్రం మనకి ఒక అప్డేట్ కనుక ఇస్తే, ఓకే మీరు ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయండి అనేది చెప్తే కనుక మేము వితిన్ 1 or 2 డేస్లో ఎగ్జామ్ టైం టేబుల్ అలాగే దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది అయితే మాత్రం మేము రిలీజ్ చేయడానికి ఉన్నాము అనేది సిద్ధంగా ఉన్నాము అనేది అయితే మాత్రం చెప్తున్నారు. సో ఏదైతే మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు అయితే ఉన్నారు కదా, సబితా ఇంద్రారెడ్డి గారు అయితే మాత్రం మనకు ఓకే ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయండి అని కనుక చెప్తే, ఒక అప్డేట్ అనేది ఇస్తే మేము ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తామని చెప్తున్నారు టీఎస్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు అయితే మాత్రం. మనకి ఇప్పుడు వచ్చేటప్పటికి ఏంటంటే, ఏదైతే మన ఎడ్యుకేషన్ మినిస్టర్స్ అయితే ఉన్నారో వాళ్ళు అనేది ఒక అప్డేట్ కనుక ఇస్తే మనకి ఎగ్జామ్స్ ఉంటాయా ఉండవా అనేది అయితే మాత్రం మనకి క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో వన్స్ మనకి ఏదన్నా అప్డేట్ కనుక ఇస్తే నేను మన ఛానల్లో అయితే మాత్రం పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసమే బోత్ టీఎస్ అండ్ ఏపీ అప్డేట్స్ అయితే మాత్రం మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ అప్డేట్ అనేది ఏదైతే JNTU JNTUK ఉస్మానియా యూనివర్సిటీ ఇంటర్మీడియట్ 10th ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం అయితే మాత్రం మన